ఫ్రెండ్స్ ఈరోజు మనం చూసేది గంట్లం దగ్గర మన బాలాజీ టెంపుల్ ఉంది కదా గంట్లం అక్కడికైతే వెళ్తున్నాం ఓకేనా ఇప్పుడైతే మనం విజయనగరం దేటాక సవర్వెల్లి అనేసి వస్తుంటుంది అక్కడ నుండి అయితే మనం సర్వీస్ రోడ్డు పట్టుకొని అక్కడ నుండి హైవే నుండి 4 కిలోమీటర్స్ లోపలికి అయితే వెళ్ళాలి ఓకేనా చూస్తుండండి ఫ్రెండ్స్ మొత్తానికైతే మనం గొలగాం దేటిసాం గొలగాం దేటిన తర్వాత మనకి గంట్లం వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ గంట్లం దగ్గర అయితే మన గంట్లం బాలాజీ టెంపుల్ అయితే ఉంది బయట మన కార్ పార్క్ చేసుకుని ఇక్కడైతే కొబ్బరికాయ అరటిపళ్ళు పువ్వులు అగరబత్తులు అన్నిటితో కొనుక్కున్నాం ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం పదండి ఇదే ఫ్రెండ్స్ ఇది మన మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్తే ఫస్ట్ మనకు కనిపించేది లెఫ్ట్ సైడ్లో చెప్పులైతే ఉంచుకోవడానికి ఉంది ఇక్కడ ఇక్కడ చెప్పులు ఉంచుకొని అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే అక్కడైతే మనకి ఒక బోర్డు కనిపిస్తుంది వెడ్డింగ్ షూట్కి ఇంత ఛార్జ్ అని వీడియో షూట్కి ఇంత ఛార్జ్ అని వెడ్డింగ్ షూట్ అయితే 2500 నుండి 3500 ఇంకో అదర్ షూట్ అయితే 1500 నుండి 2000 ఓకేనా కొంచెం ఇంకా ముందుకు వెళ్తే మనం అక్కడైతే మనకు కొబ్బరికాయ కొట్టుకోవడానికి ఒక ప్లేస్ ఉంటుంది ఎందుకంటే గుడ్ లోపల అయితే కొబ్బరికాయ కొట్టడానికి అక్కడ అలౌ లేదు ఓకేనా ఇక్కడ నుండి మనం అక్కడ బయట కొబ్బరికాయ కొట్టి వాటర్ అంతా పోయాక ఆ కొబ్బరికాయ పట్టుకెళ్ళి లోపల గుడ్లు ఇస్తే మనకైతే అక్కడ పూజ అన్ని చేస్తారు లోపల గుడ్లు అయితే మనకి షూట్ చేయడానికి పర్మిషన్ అయితే లేదు అయినా మనం ఏదో ఒక రకంగా మనం అయితే షూట్ చేసి అక్కడైతే చిన్న ఒక 3 సెకండ్స్ క్లిప్ అయితే పెట్టాను ఓకేనా ఇక్కడైతే సోమవారిది గుడి అయితే మీకు కనిపిస్తుంది కదా ఆ గుడి లోపలికైతే వెళ్ళను బయట అయితే మొత్తం మీకు చూపిస్తాను ఇక్కడ తులసి పీన్ ఉంది ఈ పక్కనే మనకి కొబ్బరికాయ కొట్టడానికి అయితే ప్లేస్ ఉంది ఇది మన స్వామివారు అంటే కొబ్బరికాయ కడుతున్నాం కాబట్టి ఆయన వెదురుగా కొబ్బరికాయ కొట్టినట్టయితే మనకి అనిపించాలని ఇదిగో 2 పెట్టారు కదా రాళ్ళు అక్కడైతే మనం కొబ్బరికాయ కొట్టాలి మా ఆవిడ మా అమ్మగారు మా అక్కగారు నేను 4 అయితే కలిసి వెళ్ళాము ఆవిడైతే కొబ్బరికాయ కొడుతుంది ఇప్పుడు ఫ్రెండ్స్ గుడిలోపల ప్రవేశం అయిన వెంటనే మనకైతే మంచి ఒక సాంగ్ అయితే వినిపిస్తూ ఉంటుంది ఇప్పటివరకు గుడి ఓపెన్లో ఉంటుందో అప్పటివరకైతే ఈ సాంగ్ అలాగా వినిపిస్తూనే ఉంటుంది ఓకేనా ఇప్పుడైతే మనం గుడి దగ్గరికి వెళ్తున్నాం ఫస్ట్ టైం అంటే యూట్యూబ్లో ఇంత డీటెయిల్డ్ వీడియో ఫస్ట్ టైం అయితే ఎవరైనా పెడుతున్నారు ఇప్పటివరకు నేను చాలా వీడియోస్ గంట్లం బాలాజీ టెంపుల్ కోసం ఒక 3-4 వీడియోసే ఉన్నాయి కానీ మందేటంటే ఫుల్ డీటెయిల్డ్గా ఉంది ఓకేనా ఫస్ట్ టైం ఆన్ యూట్యూబ్ అనుకోవచ్చు ఓకేనా ఇప్పుడైతే మనం లోపలికి వచ్చేసాం లోపల నుండి వ్యూ చూడండి బయటికి మొత్తం పువ్వులు మొక్కలు అయితే ఉన్నాయి మనకు దర్శనం అయితే అయిపోయింది ఓకేనా ఆ క్లిప్ అయితే మీకు ఫ్రంట్ పెట్టాను కదా అదే శ్రీవారు శ్రీ బాలాజీ విగ్రహం అయితే మీకు చూపించాను ఆ పక్కనే మనం చూసుకుంటే కూర్చోడానికి ఒక మామిడి చెట్టు ఉంది ఆ కిందన ఐరన్ తాలూకా చైర్స్ అయితే ఉన్నాయి అక్కడైతే మనం కూర్చోవచ్చు నేను కూడా కొంచెం కూర్చొని రెస్ట్ తీసుకున్నాం మేము 4 ఓకేనా ఫ్రెండ్స్ చూస్తుండండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి చూసారు కదా గుడి ముందు ముందు చూడండి ఇంకా బాగుంటుంది హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ విక్కీ వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ ఈరోజు మనం మన వైజాగ్ నుండి ఒక 55 కిలోమీటర్ల దూరంలోనైతే ఉన్నాం అంటే విజయనగరం ఉంది కదా విజయనగరం జిల్లా గంట్లం ఊర్లో మన బాలాజీ టెంపుల్ అయితే ఉంది మనకి మెయిన్ హైవే నుండి వైజాగ్ నుండి వచ్చేటప్పుడు మనకి విజయనగరం బ్రిడ్జ్ ఉంది కదా అది క్రాస్ చేశాక బ్రిడ్జ్ డౌన్ దిగాక మనకి లెఫ్ట్ సైడ్లో సర్వీస్ రోడ్డు ఉంటుంది సర్వీస్ రోడ్లో మనం 4 కేఎం వచ్చిన తర్వాత సవర్వెల్లి వస్తుంది సవర్వెల్లి నుండి లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఒక 4 కిలోమీటర్లు వస్తే మనకి మధ్యన గొలగాం దాని తర్వాత గంట్లం ఈ ఊరైతే వస్తుంది మెయిన్ హైవే నుండి 4 కిలోమీటర్లకి లోపలిది ఓకేనా చాలా అయితే చాలా ప్రశాంతంగా ఉంది గుడి అయితే
కానీ రావడానికి చాలా లూప్ లైన్ కాబట్టి రావడానికి అయితే ఎవరు తెలుగు పిల్లలు అయితే రాలేరు. మనకి గంటలం అంటే చాలా దగ్గర చూపిస్తుంది గంటలం గంటలం అని, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ సవరవెల్లి గొల్గాం దాంతో గంటలం ఏదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ టెంపుల్ పక్కనే మనం కూర్చున్నాం కదా మామిడి చెట్టు కింద ఐరన్ చైర్స్ పైన. అక్కడ నుండి మనం కొంచెం టెంపుల్కి ఒక లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి పెద్ద మండపం అయితే ఉంటుంది. ఈ మండపము చాలా రకాలుగా అయితే మనకి ఉపయోగపడవచ్చు. అంటే వెడ్డింగ్ అంటే ఏదైనా పెళ్ళిళ్ళకి, మళ్ళీ యజ్ఞాలకి, మళ్ళీ హోమాలకి, మళ్ళీ కొంతమంది పూజలు చేస్తారు, హోమాలు చేస్తారు చేయిస్తారు కదా, అక్కడైతే మనం అది రెంట్కి తీసుకొచ్చాము. ఓకేనా, ఎందుకంటే అక్కడ వెడ్డింగ్ షూట్ అన్నారు కాబట్టి ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుపుకోవచ్చు. అంటే మన సివిలియన్స్ ఉంటారు కదా వాళ్ళు. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది, చాలా మంచి లోక అంటే లోపల అయితే చాలా బాగుంది, చాలా కూల్గా ఉంది. ఇంకా దాంతోపాటు ఆ మ్యూజిక్ ఉంటుంది కదా, ఆ మ్యూజిక్ ఆ సాంగ్ వల్ల ఇంకా మనకి ఆధ్యాత్మిక అంటే దేవుడికి దగ్గర అయిపోయినంత అనుభవం అయితే మనకి ఉంటుంది ఆ మ్యూజిక్ వలన. ఇంకా కొంచెం మనం అంటే ఇప్పుడు మనం టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్నాం. టెంపుల్ బ్యాక్ సైడ్ నుండి అలా కొంచెం మనం ముందుకు వెళ్తే అక్కడైతే మనకి చాలా రకాల మన అన్నమయ్య స్వామి విగ్రహం ఉంటుంది, రామానుజంచారి విగ్రహం ఉంటుంది, చాలా వరకు చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇది చూసారు కదా రామానుజంచారి ఆచార్యులు విగ్రహం ఇక్కడ ఉంది. ఫ్రెండ్స్, ఈ బ్యాక్ సైడ్ నుండి అలా కొంచెం ముందుకు వచ్చాక అక్కడ మనం చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ లెఫ్ట్ సైడ్లో పంతులు గారు అంటే ఎవరు అక్కడ పూజలు అన్నీ చేస్తారో వాళ్ళైతే ఉండడానికి చాలా పెద్ద అంటే ఒక 2 ఫ్లోర్ ఇల్లు అయితే ఉంది, వాళ్ళే అనుకోవచ్చు అంటే వాళ్ళే ఉండడానికి. ఓకేనా, ఇక్కడ నుండి మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకైతే అక్కడ ఎదురుగా ఒక విగ్రహం వస్తుంది. ఆ విగ్రహం అయితే మనకి అన్నమయ్య ఆచార్యులది ఆ విగ్రహం అది. ఓకేనా, అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, లోపల ఒకళ్ళు చూసుకుంటే మనకి చాలా రకాలు పువ్వులు మొక్కలు అయితే ఉన్నాయి. బంతి పూలు ఉన్నాయి, గులాబీలు ఉన్నాయి, ఇంకా రకరకాలు పువ్వులు అయితే అక్కడ ఉన్నాయి మొక్కలు. వాటికి అంటే సోమవారికి డైలీ అలంకరణ కదా, సోమవారికి డైలీ మనకి ఫ్లవర్స్ కావాలి కాబట్టి అక్కడైతే మనకి లోపలే అంత గార్డెన్. ఇంకా తులసివనం కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే చూసారు కదా బంతిపూలు ఎంత చక్కగా చాలా బాగుంది అక్కడైతే. ఇంకా మనం ముందుకు చూసుకుంటే ఇక్కడ శ్రీకృష్ణుడు అంటే నాగుపైన డ్యాన్స్ ఆడడం అదైతే మీకు స్టోరీ మొత్తం తెలుసు, నేను వేరే చెప్పవలసిన అయితే లేదు. ఓకేనా చూడండి. ఎండ అయితే చాలా గట్టిగా ఉంది ఈరోజు. ఫ్రెండ్స్, టెంపుల్కి ఫ్రంట్ వ్యూ చూసుకుంటే మనకు రెండు సైడ్లు అంటే లెఫ్ట్ సైడ్ నుండి వెళ్ళడం, రైట్ సైడ్ నుండి దిగడం అయితే ఉంటుంది. ఓకేనా, మధ్యన అయితే గంట స్తంభం ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే మనకి అవుట్ ఇది బయటకు వచ్చేసిన తర్వాత బయటనైతే మొత్తం చాలా పచ్చదనం, చాలా గార్డెన్ అయితే చాలా బాగా మెయింటైన్ అయితే చేశారు వీళ్ళు టెంపుల్ అధికారులు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే ఇదే చెప్పాను కదా తులసివనం అని, మన రైట్ సైడ్లో చూస్తున్నారు కదా తులసివనం, ఆ ఫ్రంట్న లోపలికి చూసుకుంటే మనకి పంతులు గారు హౌస్ అయితే ఉంది. గార్డెన్ ఆ పచ్చదనం లోపలికి వెళ్ళిన తర్వాత చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు అందరూ విజిట్ అయితే చేయండి. నేను మ్యాప్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఇంకా ఈ టెంపుల్ మొత్తం డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకేనా, ఒకసారి చెక్ చేయండి చూడండి. ఫ్రెండ్స్, ఈ విగ్రహం చూస్తున్నారు కదా, ఈవిడ పేరు శాంతి బొల్లిన గారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈవిడ విగ్రహము మనకు టెంపుల్ సోమవారి టెంపుల్ ఎదురుగా ఉంటుంది ఫ్రంట్గా గేట్లు అంటే మెయిన్ గోపురం ఉంది కదా,
मन की एंट्रेंस ऑपोजिट ఉంటుంది అంటే స్ట్రైట్ గా मन की గంట స్తంభం తర్వాత సోమవారం అయితే డైరెక్ట్ కనిపిస్తారు ఆవిడికి ఆవిడి ఏదో అంటే గుడి కట్టించిన ధర్మదాత అనుకుంటా అందుకోసమే ఆవిడి ఫోటో అయితే అక్కడ ఉంది విగ్రహం అయితే అక్కడ ఉంది ఓకేనా నేను అయితే డిస్క్రిప్షన్ లో మొత్తం డీటెయల్స్ అని పెడతాను అది మొత్తం మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ముందు ముందు అయితే నాకు చెమట చాలా రావడం వల్ల మన అంటే తలకు పెట్టిన బొట్టు కూడా చాలా వరకు ఇదేంది మా ఆవిడ అయితే సరి చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ చూస్తుండండి వీడియో అయితే బాగుంటుంది సరిగ్గా మన ఆ టెంపుల్ బౌండరీకే తగిలి ఒక మంచి అంటే చాలా పెద్ద మనకి రిసార్ట్ అయితే ఉంది పక్కనే రిసార్ట్ ఉంది ఇక్కడ చూసే కదా మా ఆవిడ మా అమ్మగారు మా అక్కగారు ఇప్పుడైతే దర్శనం అయిపోయింది ప్రసాదం తీసుకున్నాం తీర్థం తీసుకున్నాం దేవుడు కూడా ప్రసాదం అయితే మన భోగం అంటే తీసుకెళ్ళాం కదా కొబ్బరికాయ అదైతే పెట్టేసుకున్నాం అక్కడ నుండి ఇప్పుడు మనం బయలుదేరి బయటకు వచ్చి వాటర్ తాగాలి ఫ్రెండ్స్ ఫస్ట్ ఎందుకంటే చాలా నోరైతే ఎండిపోతుంది ఇక్కడ చూసారు కదా టెంపుల్ ఎంత చక్కగా ఎంత చాలా బాగా అయితే చాలా బాగా కట్టారు ఓకేనా ఎవరైనా మన లోకల్ వెళ్ళి విజిట్ చేయండి మీ మనసు కూడా శాంతి పడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ కానీ నేను ఇప్పటివరకు యూట్యూబ్లో చాలా వరకు అయితే గంటలం బాలాజీ టెంపుల్ అని చూస్తే ఎక్కడ ఏ వీడియో పూర్తి డీటెయిల్గా అయితే లేదు మనదే ఫస్ట్ యూట్యూబ్ వీడియో ఇది ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం బయలుదేరుదాం ఇక్కడ గంటలం నుండి మళ్ళీ వైజాగ్ వెళ్ళాలంటే ఒక 55 km కదా ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది అక్కడ నుండి మనం స్టార్ట్ అయిపోతాం బయట నుండి ఓకేనా మా ఆవిడ మా అక్క మా అమ్మగారు అందరు కలిసి అయితే వచ్చాం కుల్ఫీ కుల్ఫీ తీసుకుంటాను ఏం ఫ్రెండ్స్ వాటర్ అయితే తెచ్చుకున్నాం కానీ చాలా హీట్ ఎక్కిపోయింది వాటర్ కార్లో ఉండిపోవడం వల్ల ఇదైతే కుల్ఫీ తీసుకున్నాం కుల్ఫీ తీసుకున్నాం కుల్ఫీ తిని మన కార్ ఇక్కడ ఉంది అమ్మగారు మా నలుగురు మళ్ళీ ఇక్కడ వెళ్ళిపోవాలి ఇప్పుడు టైం అయితే నాకు తెలిసి 11:30 అవుతుంది 10 అయింది మార్నింగ్ 10 అయింది అయితే 11 అవుతుంది ఒక 1 అవర్ అయితే పడుతుంది మనకి ట్రాఫిక్ అవన్నీ ఉంటుంది కదా అక్కడ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే నేను ఇక్కడికే కంప్లీట్ చేస్తాను నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బై బై అందరికీ అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ రావాలంటే నేనైతే ఇక్కడ మ్యాప్ అయితే పెడతాను డిస్క్రిప్షన్లో మొత్తం డీటెయిల్స్ కూడా పెడతాను అదైతే మీరు చూసుకొని మీరు ఎవరైనా ఉంటే బయలుదేరండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టెంపుల్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకి ఆ చెట్లు ఉన్నాయి కదా ఆ చెట్లలో ఫ్లవర్స్ అయితే ఫుల్గా ఉన్నాయి చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది అయితే మా ఆవిడ ఏంటన్నారంటే నాకు కూడా ఒక 4 పూలు తెంపుకుంటాను ఎందుకంటే మన కారులో కూడా నామాలు శంఖ చక్రం అయితే ఉంది కారులో ఓకేనా అక్కడ కూడా ఒక 2 పూలు వీళ్ళకి కూడా ఒక 2 పూలు అయిపోతాయని తీసుకుంది ఓకేనా ఫ్రెండ్స్ అక్కడ మన గంట్లం బాలాజీ టెంపుల్ దగ్గర నుండి మనకి హైవే చూసుకుంటే ఒక 4 km ఉంటుంది
చూసారు కదా ఇదే హైవే ఇక్కడ నుండి మనం లెఫ్ట్ తీసుకుంటే శ్రీకాకుళం వెళ్ళిపోతాం రైట్ తీసుకుంటే మళ్ళీ వైజాగ్ వచ్చేస్తాం ఓకేనా నేనైతే రాంగ్ రూట్లో కొంచెం ఎదురు చూసుకుంటే ఒక 1 కేఎం లో బ్రిడ్జ్ అయితే ఉంది అక్కడ నుండి నేను లెఫ్ట్ తీసుకుంటే మనం వైజాగ్ అయితే వెళ్ళిపోవచ్చు హైవే మెయిన్ హైవే ఎక్కిచ్చి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ నుండి అయితే ఈ బ్లాగ్ అయితే ఇక్కడికి కంప్లీట్ చేస్తాం నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ అయితే మనం తీయగలం ఓకేనా థాంక్యూ